అర్థమైపోయింది అంటే హరీష్ రావు గారు ఏంటి తెలంగాణలో మళ్ళీ రాజకీయ వాతావరణం వేడెత్తుంది ఏమన్నా ముందస్తుకెళ్తారా అది కూడా బీజేపీ జ్యోతిష్యులు చెప్తున్న మాట వాళ్ళు ఎందుకంటే చెప్తుంటారు కదా వీళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్ళు అరెస్ట్ అవుతారు ఎమ్మెల్యేలు వస్తున్నాయని అప్పుడప్పుడు అని చెప్పినట్టు కొంతమంది బీజేపీ నాయకులే వాళ్ళే జ్యోతిష్యులుగా మారిపోయి అప్పుడప్పుడు చెప్తున్నారు తప్ప మేము టీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకుడు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు ఆ అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదు మునుగోడులో తక్కువ మెజారిటీతో బయటపడ్డారు జనాల పల్స్ అర్థమైన తర్వాత తొందరపడుతున్నారని ఇప్పుడు మునుగోడులో అది బీజేపీ బలం అనుకుంటే అది పొరపాటు వాళ్ళు వాపును చూసి బలం అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఐదు ఉప ఎన్నికలు జరిగినాయి ఐదు ఉప ఎన్నికల్లో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ తన డిపాజిట్ కోల్పోయింది నాగార్జున సాగర్లో తన డిపాజిట్ కోల్పోయింది హుజూర్ నగర్లో తన డిపాజిట్ కోల్పోయింది ఎందుకు కోల్పోయింది అక్కడ అభ్యర్థులు లేరు పార్టీ బలం లేదు అక్కడ నిజంగా బీజేపీకి ఏం ఎన్ని ఓట్లు ఉన్నాయనేది పదివే ఒక ఐదు వేలు ఒక మూడు వేలే వచ్చినట్టు అంతే అంటే ఈ మిగతా రెండు మూడు చోట్ల అది బీజేపీ కంటే వ్యక్తులుగా వాళ్ళ బలం అంటే తెలంగాణలో మీకు కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా ఎవరు పోటీ కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఉంది మెజార్టీ ప్రాంతాల్లో కాంగ్రెసే ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకే నాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీకే లీడర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చాలా చోట్ల కూడా ఉంది చాలా నియోజకవర్గాల్లో చూస్తే బీజేపీకి క్యాడర్ కానీ లీడర్లు కానీ చాలా నియోజకవర్గాల్లో లేనటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనబడుతుంది అంటే అమిత్ షా మోడీ ఇద్దరు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ గెలుపుని ఆ మాత్రమే చెప్పకపోతే ఉన్నోడు జారిపోతాడు కాదే ఎప్పుడైనా లీడర్ ఏం చెప్తాడే మేము గెలుస్తామని చెప్తాడు తప్ప ఓడిపోతామని చెప్తాడే ఏ గ్యారెంటీ గెలుస్తాం పక్కా అంటేనే ఒకటి జమ అవుతాడు లేకపోతే ఉన్నోడు జారిపోడే సరే అట్లా మేకపోతూ గంభీర్యమే తప్ప వాళ్ళకు కూడా తెలుసు అంతర్గతంగా ఎలా మునుగోళ్ళలో ఎన్ని ప్రయత్నాలు చేసినారు బీజేపీ వాళ్ళు ఎన్ని చేసినా కూడా గెలు వాళ్ళు ఏం చెప్పిరే మేము ముప్పై వేలతో గెలుస్తున్నాం యాభై వేలతో గెలుస్తున్నాం గెలుపు అయిపోయింది పదిహేను రోజుల గవర్నమెంట్ పడిపోతుంది నెల లోపల ఈ ప్రభుత్వమే ఉండదని మాట్లాడిండ్రు మీకు గ్యాదుకుందా లేదా ఇదే చిన్నోళ్ళు మాట్లాడలే సన్న చిన్నోళ్ళు మాట్లాడలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు మాట్లాడినారు కేంద్ర మంత్రులు మాట్లాడినారు వాళ్ళు నెల లోపల ప్రభుత్వం పడిపోతుంది ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి నెల తర్వాత ప్రభుత్వమే ఉండదు మేము గెలిచే పోతున్నాం అందరు ఏమైంది మరి సో అవన్నీ కూడా వాళ్ళు కేవలం తమ పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి ప్రజల క్యాడర్లో కొంత ఆత్మస్థైర్యాన్ని నిలపడానికి మాట్లాడేటువంటి మాటలు తప్ప నిజమేందో వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ ప్రజానాయకుడు ఉద్యమ నాయకుడు ఆయన ఒక పెద్ద పోరాట యోధుడు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది అందరికీ తెలుసు నెక్స్ట్ వీక్ లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు ఇందులో స్పష్టంగా చెప్పండి స్పష్టంగా చెప్పిండు కదనే కేసీఆర్ గారు తనే చెప్పిండు మాకే ఆదేశం ఇచ్చిండు యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ నాకే ఆదేశం ఇచ్చిండు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంది